చెప్తున్నారు. అటువంటి ఆత్మను దర్శించేటువంటి విధానం ఏమిటి అంటే ఆత్మానుభూతిని పొందడానికి ఏం చేయాలి? అప్పుడప్పుడు మనకి క్వశ్చన్స్ వస్తా ఉంటాయి. ఎందుకు వస్తా ఉంటాయని అంటే ఏదో రండి వింటున్నాం వింటున్నాం పోతున్నాం అయిపోతా ఉంది కానీ ఆత్మానుభూతిని ఎట్లా పొందాలండి అంట. ఆత్మానుభూతిని పొందే విధానం తెలుసుకున్నప్పటికీ కూడా ఇంకా ఏదైనా మార్గం ఉందేమో ఇంకా ఏదైనా తేలికైనటువంటి మార్గం ఉందేమో అనుకుంటాం. అందుకని ఈ ఉపనిషత్తుల్లో కానీ భగవద్గీతలో కానీ ఏ వేదాంత గ్రంథంలోనైనా సరే అప్పుడప్పుడు కూడా దీన్ని ఎందుకు చెప్తున్నారంటే మర్చిపోయినటువంటి విషయాలను గుర్తు చేసుకోవటం కానీ లేదా చెప్పదలుచుకున్నటువంటి విషయాలన్నింటినీ ఒక్కచోట క్రోడీకరించడం కానీ అలా క్రోడీకరించినప్పుడు ఆ ఒక్క మంత్రాన్ని కనుక తెలుసుకున్నట్లయితే ఆ ఒక్క శ్లోకాన్ని కనుక తెలుసుకున్నట్లయితే ఓహో ఆత్మాను భూతి పొందడానికి ఇది ఆ స్టెప్స్ ఇదిగో ఇదే మెట్లు అనేటువంటి ఓ భావన ఏర్పడుద్ది. అలాంటి భావన ఏర్పడటానికే ఇక్కడ మహర్షి ఆత్మానుభూతిని పొందేటువంటి విధానాన్ని ఆ సాధన మార్గాన్ని ఎంతో చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. అది ఏమిటో చూడండి ఐదో మంత్రం. సత్యేన లభ్యః అంటే ఇది మనం గుర్తుపెట్టుకుంటే చాలు జీవితంలో. ఏమిటది అని అంటే సత్యము చేత తపస్సు చేత సమ్యక్ జ్ఞానము చేత బ్రహ్మచర్యము చేత ఈ నాలుగు విధాలుగా కూడా ఆత్మ మనకి లభిస్తుంది. అంటే ఆత్మని పొందవచ్చు. క్షీణ దోషాహ ఈ పాపాలన్నీ తొలగిపోవడంతో జ్యోతిర్మయాహ జ్యోతిర్మయము శుభ్ర పరిశుద్ధము అయినటువంటి అయం ఈ ఆత్మని అంతశరీరే ఈ శరీరంలోనే యతయ అంటే మామూలు అర్థం ప్రయత్నశీలుడు అని, ఇక్కడ అర్థం సన్యాసుడు అని. కానీ ఎట్లయినా సరే మనం తీసుకోవచ్చు, తప్పు మాత్రమే లేదు. యతయ అంటే ప్రయత్నశీలమైనటువంటి వారు, సన్యాసులైనటువంటి వారు అంతఃశరీరే తమ యొక్క శరీరంలోనే నిత్యం పశ్యంతి ఎల్లప్పుడూ దర్శిస్తూ ఉంటారు. ఎంతో అద్భుతంగా ఇక్కడ సాధనని చెప్పారు, ఆ సాధన ఫలాన్ని చెప్తున్నారు. సాధన ఏమిటి? సత్యము తపస్సు సమ్యక్ జ్ఞానము బ్రహ్మచర్యము అనేటువంటి నాలుగు సాధనలు. ఈ నాలుగు సాధనల ద్వారా ఆత్మని అందుకోవచ్చు. ఇక ఆత్మని కనుక అందుకుంటే ఏమవుతుంది? పాపాలన్నీ క్షాళమైపోయి, పాపాలన్నీ దగ్ధమైపోయి, పాపాలన్నీ నశించిపోయి జ్యోతిర్మయం అంటే స్వయం ప్రకాశమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అంటే నిర్మలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఈ ఆత్మని సన్యాసులు శరీరంలోనే చక్కగా దర్శిస్తారు, నిత్యము దర్శిస్తారు అని అలా రెండు విధాలుగా అంటే సాధనని చెప్పారు. ఆ సాధన వల్ల వాళ్ళు దర్శించేది ఏమిటో దాన్ని చెప్పారు. అందువల్ల ఈ మంత్రం ముండకోపనిషత్తులో అత్యంత ప్రధానమైనటువంటి మంత్రం. ఆత్మ ఎలా లభ్యపడుతుంది ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ముందు అసలు ఇక్కడ లభ్య అంటే లభ్యపడటం అని అంటే ఏదో దొరకటం, నిజంగా ఆత్మ ఏమైనా దొరికే వస్తువు? ఆత్మ దొరికే వస్తువు కాదు. ఆత్మ అనేది ఒక అసలు ఒక వస్తువు కాదు, దానికి ఒక రూపం లేదు, దానికన్నా వేరుగా ఇంకా ఏమీ లేదు, దానికి రూపము లేదు, దానికన్నా వేరుగా ఇంకోటి ఏమీ కూడా లేదు. పైన ఆత్మ అంటే
నువ్వేదో దాన్ని పొందాలంటే అసలు నీకంటే ఆత్మ వేరుగా ఉంటే కదా దాన్ని నువ్వు పొందేది. నీవే ఆత్మ, నీవు ఆత్మను తెలుసుకోవటమే ఆత్మని పొందటం. నీవు ఆత్మను తెలుసుకోక ఆత్మను నేను పొందాలి అని ప్రయత్నం చేస్తే నువ్వేమవుతావు, ఆత్మ కంటే వేరైనటువంటి అనాత్మ అవుతావు. అందుకని ఎల్లప్పుడూ కూడా నాకంటే వేరుగా ఉన్నది కాదు ఆత్మ, అది నేనే అనేటువంటి భావన కావాలి. ఆత్మ నేనే అని తెలియటమే ఆత్మ లభించడం. ఇక్కడ అంటే ఆత్మ జ్ఞానమే ఆత్మలభ్యత. ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఎవరికి పడితే వారికి లభించేటువంటిది కాదు. అందరూ చదువుకోవచ్చు, అందరూ శాస్త్రాలు వినొచ్చు, అందరూ మననం చేసుకోవచ్చు, అందరూ విచారణ చేసుకోవచ్చు, కానీ ఆత్మజ్ఞానం అందరికీ నిలవదు. ఈ శ్రవణం అన్న నిధిధ్యాసనలు చేసినటువంటి వాళ్ళకు కూడా ఆత్మదానం ఆత్మజ్ఞానం నిలుస్తుంది అనేటువంటి గ్యారంటీ లేదు. మరి ఎవరికి నిలుస్తుంది? అర్హత ఉన్నటువంటి వాళ్ళకి నిలుస్తుంది. ఏమిటి అర్హత? ఆ అర్హతలనే ఇక్కడ నాలుగు రకాలుగా చెప్పారు. అదే సత్యం, తపస్సు, సమ్యజ్ఞానం, బ్రహ్మచర్యం అని. ఏమిటి ఈ నాలుగు? ఈ నాలుగింటిని కనుక లోతుగా కనుక మనం తెలుసుకుంటే ఒక వరుసలోనే మహర్షి ఇక్కడ చెప్పినట్టుగా మనకు అర్థమైపోతుంది. సత్యం అంటే సత్యాన్ని బలకటం, సత్యవాక్పాలన. మహాభారతంలో మనకు ఒక ఆయన ఉన్నాడు సత్యవాక్పాలనలో చెప్పుకోదగినటువంటి వాడు, ఆయన ధర్మరాజు. అయితే విమర్శించేవాళ్ళు అబద్ధమాడాడు కదా అంటారు, ధర్మరాజుని అబద్ధమాడాడు కదా అంటారు. మనని మాత్రం ఎవరన్నా మనం కూడా అనుకో, ఎందుకని అంటే అన్నీ అబద్ధాలే కాబట్టి కొత్తగా అబద్ధమాడాడు అనుకోవాల్సిన పని ఏముంది? అందుకని ఎప్పుడు అబద్ధాలు ఆడేవాడిని ఏమనాల్సిన పనిలే. అసలు ఎప్పుడు ఆడితే, ఎప్పుడో ఒక్కసారి కనుక అబద్ధం ఆడితే అప్పుడు మాత్రం అందులోనే అబద్ధం ఆడాడు. ఎప్పుడు అబద్ధాలు ఆడేవాడు కనుక ఒకసారి కనుక నిజం చెబితే ఏమండి వాడు నిజం కూడా చెబుతాడండి అని అంటాడు. అంటే ఆశ్చర్యం అనమాట, వాడు కూడా నిజం చెబుతా అంటే అసలు నిజం చెప్పారండి జీవితంలో, ఇదిగో ఇప్పుడు చెప్పాడు అని అంటారు. కనుక ఇక్కడ ధర్మరాజు అలా సత్యవాక్ పాలకుడు. అందుకే మహాభారత యుద్ధ సమయంలో మొదటి రోజు నుంచి 15వ రోజు యుద్ధం వరకు ధర్మరాజు యొక్క రథం భూమికి 4 అంగుళాల ఎత్తున నడిచింది, భూమికి 6 పాదాలు. అందులో 15వ రోజు మధ్యాహ్నం మాత్రం అది భూమి కాలింది. ఎందుకని అంటే అప్పుడు ఆడాడు అబద్ధం. అశ్వత్థామ కుంజర హతహ అని, ఆ కుంజర హతహ అనేటువంటి మాట సత్యం, కానీ ఉద్దేశం మాత్రం అబద్ధం. ఉద్దేశం ఏమిటి? అశ్వత్థామ చచ్చిపోయాడని అనుకోవాలి ద్రోణాచార్యుడు, కానీ అశ్వత్థామ చనిపోయాడని అలా ఆయన. అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అని అన్నాడు. ఏనుగు చనిపోయిన మాట వాస్తవం, అది సత్యమే. అందుకని నేను సత్యం పలకటానికి నాకు సరిపోయింది అని అనుకున్నాడు, ఆ సత్యాన్ని పలికాడు. ఇక దాని లోతుపాతలు మనం కనుక పక్కకు వదిలిపెట్టేస్తే ఈ సత్యం అనేటువంటిది మనం ఎందుకు పలకాలా, దానివల్ల మనకేమిటి ప్రయోజనం అని మనం తెలుసుకోవాలి. అసలు సత్యం పలికితేనే మనకేమైనా లాభం వస్తుందా? అసత్యాలు అబద్ధాలు పలికితే మనకి లాభం వస్తుంది. అసత్యాలు పలికితేనే మనకి బాగా లాభం వచ్చింది. ఇప్పుడు ఏదో దారిని పోతామంటే ఒక వస్తువు దొరికింది అనుకోండి, లేదా డబ్బు ఏదైనా దొరికింది అనుకోండి, వెనక ఎవడని చూసి అబ్బాయి అదేమిటంటే ఇది నాదేనయ్యా, ఇటు జేబులో నుంచి చెప్పి చేస్తే దాని కింద పడింది అని లెటర్ అబద్ధం ఆడేస్తాం. సరే ఇంకేదన్నా సందర్భం వచ్చినప్పుడు సాధారణంగా మన వాళ్ళు ఉంటారు, ఏమైనా నీకేమయ్యా మా అనుభవం నాదేముందండి, ఇవాళ తింటానికి కూడా లేదండి అంటే లెటరే అబద్ధం, ఉన్నది లేదని చెప్తుంటాడు. కొంతమంది డంబాచారానికి లేనిది ఉన్నదని చెబుతూ ఉంటారు, అది అబద్ధమే ఇది అబద్ధమే ఉన్నది ఒకటి కాదు. కాబట్టి ఇలా అబద్ధాలు చెప్పడం ఏమిటంటే దానివల్ల తాత్కాలికమైనటువంటి ప్రయోజనం ఉంటే ఉండొచ్చు, కానీ అబద్ధాలు చెప్పినందువల్ల శాశ్వతమైనటువంటి ప్రయోజనం లేదు, శాశ్వతంగా తాను నష్టపోతాడు. సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు, ఆయన అబద్ధాలు ఆడినటువంటి వాడే ముందు. కానీ ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకొని దానివల్ల జరిగినటువంటి నష్టాన్ని తెలుసుకొని ఇక సత్యాన్ని పలకాలని ఎప్పుడైతే నిశ్చయం చేసుకున్నాడో ఇక అక్కడి నుంచి ఒక అబద్ధం కూడా ఆడాలి. అబద్ధం ఆడినందుకు ఏం జరిగింది?
వచ్చింది, బిడ్డను వదిలేసుకోవాల్సి వచ్చింది, చివరికి ఆయన ఆయన అమ్ముకోవాల్సి వచ్చింది, చివరికి కాటి కాపరిగా ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఇన్ని కష్టాలు ఎందుకు పడ్డాడు? ఎందుకనంటే అబద్ధం ఆడకుండా ఉండటం కోసం, సత్యం పలికినందు కోసం. అందుకని మహానుభావులు కొంతమంది చెబుతారు ఏమంటే, అబ్బాయి సత్యం పలికితే ఇదిగో ఇది నీకు ఉన్నటువంటి ఇబ్బంది కాబట్టి ఎప్పుడు పలకొద్దు. కానీ మనం అడిగా తెలుసుకోవాల్సింది, సత్యాన్ని పలికితే మనకి తాత్కాలికంగా నష్టం కలిగినప్పటికీ, కష్టం కలిగినప్పటికీ కూడా మనకి శాశ్వతమైనటువంటి సుఖం, శ్రేయస్సు మనకు కలుగుతుంది. ఇప్పుడు సత్యం పలికినందువల్ల ఏమవుతుంది? వాక్శుద్ధి ఏర్పడుతుంది. మనం పలికేటువంటి వాక్కు, నాలుకతో మనం వాక్కుని పలుకుతా ఉన్నప్పుడు ఆ వాక్కు శుద్ధి జరుగుద్ది. సత్యాన్ని కనుక పలికితే, అసత్యాన్ని పలికితే అశుద్ధం అవుతుంది, సత్యాన్ని పలికితే శుద్ధం అవుతుంది. ఇది శ్రేయో మార్గం అంటారు. అంటే కొన్ని కష్టాలు నష్టాలు ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా ఈ అనిత్యమైనటువంటి వస్తువుల విషయంలో లేదా భోగాల విషయంలో, ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల విషయంలో నష్టం కలిగితే కలవచ్చు, కానీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే మాత్రం సత్యాన్ని పలకాలి. ఈ సత్య భాషణం నీలో త్రికరణ శుద్ధి కలిగిస్తుంది, అంతఃకరణం శాంతంగా ఉంటుంది, మనస్సులో ఒకటి భావించడం, నోటితో ఒకటి చెప్పడం, చేతలతో ఒకటి చేయటం. దీన్ని ఏమంటారు? మూడు కరణాలు, త్రికరణాలు అశుద్ధం కావడం. కనుక నీ మనస్సులో ఉన్నదే నువ్వు నోటి ద్వారా చెప్పు, నువ్వు నోటి ద్వారా ఏం చెప్పావో అదే నీ చేతల ద్వారా చేయి. ఇలా చేస్తే ఈ మూడు కూడా శుద్ధంగా ఉన్నట్టు. ఇలా ఎవరైతే త్రికరణ శుద్ధి ఉందో అటువంటి వాడు హాయిగా ప్రశాంతంగా ఉంటాడు. ఎవడైతే అబద్ధం ఆడాడో, మనసులో ఒకటి పెట్టుకొని పైకి చెప్పాడో, ఇలాంటి వాడు ఎప్పటికైనా సరే భయపడుతూ భయపడుతూ బ్రతకాలి. ఎందుకని? మనం సామాన్యంగా చూస్తూ ఉంటాం, ఎవరి గురించో ఇంకోళ్ళ గురించి ఇంకోళ్ళ దగ్గర మాట్లాడతాం, మాట్లాడుతూ నువ్వు మళ్ళీ వాడితో చెప్పకండి అని అంటాం. వాడితో చెప్పబాకండి అని అంటే ఎందుకని? వాడితో చెప్తే వాడు తగాదాకి వస్తాడు. మరైతే వాడు ఎప్పుడు చదువుతాడో, ఎప్పుడు చదువుతాడో, ఎప్పుడు వాడు తగాదాకి వస్తాడని ఈ వీడియో మనసులో భయం ఉంటుందిగా. కానీ నువ్వు నిజంగా నీ మనసులో ఉన్నదాన్నే నువ్వు కనుక చెప్పి, నువ్వు చెప్పిన దాని ప్రకారమే నడుచుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఇబ్బంది ఏముంటుంది? కనుక ఈ రకమైనటువంటి ఆందోళనలకి, అశాంతికి దూరంగా ఉండేది సత్యవాక్ పాలన. కాబట్టి సత్యాన్ని బలకాలి. అందుకనే వేదాల్లో ఏం చెప్తారు? సత్యం వద ధర్మంచరా అంటారు. సత్యం వద అనగానే సత్యం వధ అని చదువుతారు కొంతమంది, అంటే సత్యాన్ని వధించేసి. ధర్మం చరా, చరా అంటే ఆచరించమని. కానీ మనం ఏం చేస్తాం? చరా చెరబట్టమని. కనుక అది కాదు, సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి. సత్యం వల్ల జరిగేటువంటి ప్రయోజనం వాక్శుద్ధి. మనకేమున్నాయి? మనోవాక్యాలు. ముందు ఏం జరుగుతుందనంటే వాక్శుద్ధి జరుగుతుంది. సత్యం వల్ల వాక్శుద్ధి జరుగుతుంది, రైట్. మరి తపస్సు వల్ల, రెండవది తపస్సు. ఈ తపస్సు అంటే ఏంటి అసలు? తపస్సు అంటే ఎక్కడో అరణ్యాలకు పోయి ముక్కు మూసుకొని కూర్చోవడం, గడ్డాలు మీసాలు పెంచుకోవటం, లేకపోతే ఒంటి మీద బట్టలు లేకుండా ఉండటం, లేకపోతే ముళ్ళ మీద కూర్చోవడం, ఈగాలు తపస్సులు అంటే. ఇటువంటి తపస్సుల్ని భగవానుడు భగవద్గీతలో విమర్శించాడు, అటువంటి తపస్సుని, అటువంటి తపస్సు చేసేటువంటి వాడు. అందుకని ఆ తపస్సులు ఎప్పుడు కూడా పనికిరావు, అది చాలా గొప్ప అనుకుంటారు, అది మాత్రం ఆ పనికిరాదు. అయితే తపస్సు అంటే తప్పించడమే తపస్సు. దేనికోసం తప్పించాలి? మనం కూడా తప్పిస్తూనే ఉంటాం, డబ్బు కోసం, ఇల్లు వాకిళ్ళ కోసం, భార్య కోసం, బిడ్డల కోసం, సంపదల కోసం, భోగాల కోసం, వీటన్నిటి కోసం తప్పిస్తూ ఉంటాం. కానీ ఈ తపన మాత్రం నిజమైనటువంటి తపస్సు మాత్రం కాదు. ఈ తపస్సు వల్ల, ఈ తపన వల్ల నీకు ఆరోగ్యం చెడితే తప్ప ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. మరైతే దేనికోసం తప్పించాలి? భగవంతుడి కోసం తప్పించాలి, నీ స్వస్థానాన్ని నువ్వు చేరుకోవడం కోసం తప్పించాలి. ఎందుకంటే నీ స్థానంలో నుంచి నువ్వు జారిపడ్డావు, జారిపడి ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, ఎటెటో వెళుతున్నావు, ఎటెటో వస్తున్నావు, నీకు దిక్కు తెలియటల్లా, దారి తెలియటల్లా. కాబట్టి నువ్వేం చేయాలి? మళ్ళీ నా స్వస్థానానికి నేను చేరుకోవాలి అనేటువంటి తపన పడాలి.
ఆత్మానుభూతి పొందాలనే తపించాలి. కాబట్టి ఇది తపన అంటే. ఈ తపస్సు అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఏ పరికరం ద్వారా జరుగుతుంది? మనస్సు ద్వారా జరుగుతుంది. ఈ తపన మనస్సులో లేదా మనం భావించేది, అందుకని మనస్సు ద్వారా జరుగుతుంది. ఇట్లా భగవంతుని కోసం కనుక తపిస్తే మనశుద్ధి జరుగుతుంది, ప్రపంచం కోసం తప్పిస్తే మనసు కాస్త అస్తవ్యస్తమైపోతుంది. కాబట్టి సత్యమేమో వాక్శుద్ధి జరిపిస్తే, తపస్సేమో మనశుద్ధిని కలిగిస్తుంది. వరుసగా చెప్తున్నారు అందుకని సత్యం తపస్సు అని. మన ఇంద్రియాలని మనస్సుని మనం బాహ్యంగా పోనీయకుండా, ప్రపంచంలో పోనీయకుండా వాటిని కాస్త నిగ్రహించి అంతర్ముఖం చేయటమే ఈ తపస్సు. కేవలం శరీరాన్ని హింస పెడితే అది తపస్సు కాదు, ఎందుకంటే బంధం అనేటువంటి శరీరానికి కాదు మనసుకి ఉంది బంధం. కాబట్టి విముక్తి కూడా మనసుకే కలగాలి. కాబట్టి అది కలగటం కోసం ఇక్కడ తపస్సు. మరి అయితే ఏమండి తపస్సు కోసం నేనేం చేయాలి? తపన పడాలని చెప్పారు కదా, అయిపోయింది. మరి ఏం చేస్తే ఆ తపన ద్వారా మనం చేయాల్సింది? మనం జప ధ్యానాలు, జపం, ధ్యానం, సాక్షి భావన, ఆత్మవిచారణ ఇవన్నీ కూడా తపస్సులో భాగాలు. కాబట్టి నిరంతరం కూడా ఇట్లా మనస్సుని కనుక తప్పింపజేసినట్లయితే దానివల్ల మనశుద్ధి జరుగుతుంది. కాబట్టి సత్యం వల్ల వాక్శుద్ధి, తపస్సు వల్ల మనశుద్ధి. ఇక మూడవది సమ్యక్ జ్ఞానం. మరి దీనివల్ల ఏం జరుగుతుంది అది మనం తెలుసుకుందాం. సమ్యక్ జ్ఞానం, వాక్కు, మనస్సు ఈ రెండు శుద్ధమైన తర్వాత ఇప్పుడు శుద్ధం కావాల్సింది ఏంటంటే బుద్ధి. వాక్ శుద్ధమైంది, మనస్సు శుద్ధమైంది, ఇప్పుడు బుద్ధి శుద్ధం కావాలి. బుద్ధిలో అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి, అనేకమైన ఆలోచనలు ఉంటాయి, అనేకమైన కోరికలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు కదిలాడుతూ ఉంటాయి. ఈ కోరికలు తెచ్చుకోవాలని, ఈ భోగాలు అనుభవించాలని ఇలా అనిపిస్తూ ఉంటుంది. మరి అటువంటి బుద్ధిని ఏమంటారంటే కల్మష బుద్ధి అని అంటారు, కలుషితమైనటువంటి బుద్ధి అని. బుద్ధిలో కనుక ప్రాపంచికమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటివి ఏ కోరికలున్నా, ఏ కొరతలున్నా దాన్ని ఏమంటారంటే కలుషిత బుద్ధి అని అంటారు. అటువంటి కలుషిత బుద్ధి వల్ల ఆత్మదర్శనం కాదు. అందుకనే దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఏవి కూడా పరమాత్మను అందుకోలేవు అని అంటారు. అంటే ఏ బుద్ధి అందుకోలేదు? ఈ కలుషితమైనటువంటి బుద్ధి అందుకోలేదు. ఆత్మదర్శనం కావాలంటే ఈ బుద్ధిని శుద్ధం చేయాలి. శుద్ధమైనటువంటి బుద్ధి మాత్రమే పరమాత్మని అందుకోవడానికి వీలవుతుంది. మరి బుద్ధిని కనుక శుద్ధం చేయాలంటే బుద్ధిలో ఉన్నటువంటి ప్రాపంచిక విషయాల్ని, కోరికల్ని, వ్యవహారాలని వీటన్నింటినీ కూడా బయటికి నెట్టేసి పరమాత్మ సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా బుద్ధి నింపాలి, బుద్ధిలో నింపేసేయాలి. కాబట్టి ప్రాపంచికమైనటువంటి విషయాలు బయటికి పంపించాలంటే వైరాగ్యం. మనస్సుని బుద్ధిలో ఈ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని కనుక నింపాలి అని అంటే శాస్త్ర శ్రవణ మనన నిధిధ్యాసంలో జరిగిపోవాలి. కాబట్టి శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాల్ని, ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల్ని, ఈ బ్రహ్మ విద్యకి సంబంధించినటువంటి విషయాన్ని వీటిని సద్గురువుల ద్వారా శాస్త్ర శ్రవణం చేస్తూ, మననం చేస్తూ, విచారణ ద్వారా వాటిని గట్టి చేసుకోవాలి. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక విషయాల్ని, ఆత్మజ్ఞానాన్ని తెలిపేటువంటి గ్రంథాలు. కాబట్టి వీటన్నిటిని కూడా అధ్యయనం చేయాల. వీటి ద్వారానే మనకి సరైనటువంటి జ్ఞానం కలుగుతుంది. శాస్త్రాలతో సంబంధం లేకుండా ఆయన చాలా గొప్పవాడండి, ఆయన మహానుభావుడండి, ఆయనకి ఏం పనండి ఇట్లా చెప్పడానికి అని ఏవి పడితే అవి కనుక విన్నామనుకోండి, జ్ఞానానికి బదులు అజ్ఞానం మాత్రం పూర్తిగా నిండిపోతుంది. అందుకనే ఎప్పుడు కూడా శాస్త్రానికి సంబంధించినటువంటి వాటినే తెలుసుకోవాలి, వాటినే వినాలి. మా శాస్త్రం ఇదండి అంటే ఒప్పుకోకూడదు. అందరికీ పరమ ప్రమాణమైనటువంటివి వేదాలు. ఈ వేదాలు అనేటువంటివి, వేద మంత్రాలు అనేటువంటివి నాలుగు రకాలైనటువంటి మనుషులకు ఉపయోగపడతాయి. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో ఉన్నటువంటి దాన్ని స్వీకరించి తప్పులేదు. ఆ స్థాయి నుంచి మరొక స్థాయికి, ఆ మెట్టు నుంచి మరొక మెట్టుకి ఎక్కడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడానికి కూడా ఆ మెట్లన్నీ, నాలుగు మెట్లు కూడా వేదాల్లోనే ఉన్నాయి. అందువల్ల ఒక శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి సద్గురువుని ఆశ్రయించి ఈ సమ్యక్ జ్ఞానాన్ని గ్రహించాలి. శ్రవణ మననాల ద్వారా గ్రహించినటువంటి ఈ జ్ఞానాన్ని స్థిరపరచుకోవాలి. ఈ జ్ఞానంతో బుద్ధిని కనుక బాగా రాపాడిచ్చినట్లయితే ఆ బుద్ధి పొదలెక్కుతుంది. మనకి బాగా మొద్దుబారినటువంటి కత్తిగా
కానీ చాపు కానీ కత్తెర కానీ ఉన్నాయంటే ఏం చేస్తుంటారు, బాగా గరుకు రాయి మీద రుద్దుతారు. అలా రుద్దంగా 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 ఏమవుతుందంటే ఆ కత్తికి బాగా పదునెక్కుతుంది. అదే విధంగా మన బుద్ధి అనేటువంటి కత్తి కూడా పదునెక్కాలంటే దాన్ని కూడా బాగా రాపిడి పెట్టాలి. దేంతో రాపిడి పెడతావు? ఇదిగో ఈ వేద విజ్ఞానం, ఈ వేదాంత విజ్ఞానం, ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దానితో రాపిడి పెట్టాలి. అంటే ఉపనిషత్తులకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని దాన్నే నిరంతరము కూడా బుద్ధితో విచారణ చేస్తూ ఉండాలి. అలా విచారణ చేస్తూ స్వయంగా విచారణ చేస్తూ ఇతరుల సహాయం తీసుకుంటే తీసుకో, కానీ నువ్వు మాత్రం ప్రత్యేకంగా కూర్చొని అలా విచారణ చేసినట్లయితే అది బుద్ధిని బాగా రాపాడించడం అంటారు. దాంతో బుద్ధి కాస్త శుద్ధమైపోతుంది. బుద్ధి పదునెక్కడం అంటే బుద్ధి శుద్ధం కావడం. శుద్ధమైనటువంటి బుద్ధిలో ఆత్మజ్ఞానం నిలిచిపోతుంది. అందుకే బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అన్నారు. అతీంద్రియమైనటువంటి జ్ఞానం బుద్ధిగ్రాహ్యం, ఈ శుద్ధమైనటువంటి బుద్ధితో మాత్రమే తెలుసుకోవడానికి వీలవుద్ది. అందువల్ల ఈ సమ్యక్ జ్ఞానం ఏదైతే ఉందో దీనివల్ల బుద్ధి శుద్ధి అవుతుంది. ఇప్పుడు మనం మూడు విషయాలు చెప్తున్నాం. ఒకటి సత్యం, రెండు తపస్సు, మూడు సమ్యక్ జ్ఞానం. సత్యం వల్ల వాక్శుద్ధి, తపస్సు వల్ల మనస్సు శుద్ధి, జ్ఞానం వల్ల బుద్ధి శుద్ధి. రైట్, ఈ ప్రకారంగా మూడింటిని శుద్ధం చేసుకున్నాం. ఇక నాలుగవ చెప్పారు, ఇక్కడ నాలుగవ సాధన బ్రహ్మచర్యం. ఏమిటి బ్రహ్మచర్యం అంటే? బ్రహ్మజ్ఞానం కలగాలంటే బ్రహ్మచర్యంలో ఉండాలి. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మములో చరించుట, అంటే ఎప్పుడూ బ్రహ్మములోనే ఉండటం. ఇప్పుడు ఇంతవరకు సమ్యక్ జ్ఞానంతో వాక్కును శుద్ధి చేసుకున్నావు, మనసును శుద్ధి చేసుకున్నావు, బుద్ధిని శుద్ధి చేసుకున్నావు. అంటే నీ బుద్ధిలో పరమాత్మ జ్ఞానాన్నే ఉంచాలనుకున్నావు, అన్యమైనటువంటి జ్ఞానాన్ని బయటికి నెట్టేస్తున్నావు. రైట్, ఇప్పుడు పరమాత్మ జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకున్న తర్వాత నేను ఆ బ్రహ్మాన్ని అనేటువంటి భావనతోటి నిరంతరం కూడా బ్రహ్మ భావనలో ఉండాలి. దాన్నే బ్రహ్మములో చెరించుట, బ్రహ్మములో తిరగటం. అంటే ఎప్పుడూ ఆ బ్రహ్మాన్ని గురించినటువంటి ఆలోచన, ఆ బ్రహ్మమునే నేను అనేటువంటి భావన, బ్రహ్మము తప్ప రెండవది ఏమీ లేదనేటువంటి భావన, ఇలా నిరంతరం కూడా భావంలోనే ఉంటే అది బ్రహ్మచర్యం అని. అంటే బ్రహ్మమునందు చెరించుట, సదా ఇంద్రియాలతో, మనస్సుతో, బుద్ధితో ఈ ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉంటున్నాం. కాబట్టి మనమేం చేయాలంటే ఈ ఇంద్రియాలని, మనస్సుని ముందుగా నిగ్రహించాలి, బుద్ధినేమో శుద్ధం చేయాలి, శాస్త్రాల ద్వారా ఈ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలా సంపాదించుకొని నేను బ్రహ్మమునే, తత్వమసి అని గురువు బోధిస్తాడు. నువ్వు ఆ బ్రహ్మమే, నువ్వు ఆ పరమాత్మే అని బోధిస్తాడు. అవును నేను పరమాత్మనే అని అనుభూతిగా, ఆ పరమాత్మ అనుభూతితో నిరంతరము కూడా ఆ పరమాత్మ 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 అనేటువంటి ఆ స్థిర నిశ్చయంలో ఉండిపోవాలి. ఇదే బ్రహ్మభావన. ఈ బ్రహ్మమునందే చరించడం, ఈ బ్రహ్మమునందే ఉండిపోవటం, ఈ బ్రహ్మముగానే ఉండిపోవటం. ఈ ప్రకారంగా నాలుగు రకాలైనటువంటి సాధనాలు ఉన్నాయి. ఈ సాధనాల్లో ఇంకేం చెప్తున్నారంటే, సాధన కాకుండా సాధన వల్ల ఫలితం చెప్తున్నారు. ఏమిటి? క్షీణ పాపాహ అని, పాపాలన్నీ కూడా క్షయమైపోవటం. పాపాలంటే వాసనలు, పుణ్యవాసనలు పాపవాసనలు రెండు కలిపి పాపాలే. పుణ్యవాసనలైనా పాపాలే, పాపవాసనలైనా పాపాలు. అదేమిటండి, ఏమిటనంటే పుణ్యవాసనలు ఉన్నా నువ్వు పుణ్యకర్మలు చేయాలి, బంధంలో ఇరుక్కుంటావు. పాపవాసనలు ఉంటే పాపకర్మలు చేయాలి, బంధంలో ఇరుక్కుంటావు. అందుకని పుణ్యపాపాలు రెండు కూడా నీకు బంధమే అవుతున్నాయి కనుక ఈ రెండింటిని కూడా పాపాలు అంటారు. ఈ పాపాలు పోయేది ఏంటండి? తపోభిక్షీణ పాపానాం ఆత్మబోధలు. తపోభిక్షీణ పాపానాం, తపస్సు వల్ల పాపాలన్నీ కూడా క్షయమైపోతాయి. కాబట్టి ఇందా చెప్తున్నాం, తపస్సు తప్పించుకోండి, పరమాత్మ కోసం తప్పించుకోండి. పరమాత్మ కోసం తప్పించేటప్పటికీ వాసనలన్నీ క్షయమైపోతాయి. అందరూ అడుగుతుంటారు, గుర్తుపెట్టుకోండి, వాసనలు ఎట్లా పోతాయండి, వాసనాక్షయం ఎంతుందండి, వాసనాక్షయం ఎట్లా అని అంటే, ఆ వాసనలు నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి నీ మనస్సు ఎప్పుడు కూడా తపిస్తూ ఉండాలి. పరమాత్మ కోసం తపిస్తూ ఉండాలి. పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని వింటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక గంట సేపు కూర్చొని మీరు జ్ఞానాన్ని కనుక తెలుసుకుంటా ఉన్నట్లయితే, ఈ గంట సేపుట్లో మీకు లోపల నుంచి ఏమైనా వాసనలు వస్తున్నాయా?
ఏమైనా కర్మలు చేయాలనిపిస్తుందా? ఆ కర్మల కోసం ఏమైనా పరిగెత్తున్నారా లేచి? ఏం లేదు, ఆగిపి. వాసనాక్షయం, నిరంతర పరమాత్మ చింతనతో వాసనాక్షయం జరిగిపోతుంది. అందుకనే ఇలా నాలుగు సాధనల ద్వారా కూడా పాపాలు క్షయమైపోతాయి, అందులో తపస్సు ద్వారా పాపాలన్నీ కూడా క్షయమైపోతాయి. కనుక ఈ పాపాలంటే వాసనలు, కనుక వాసనలు ఎప్పుడు కూడా కర్మలకి ప్రేరేపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వాసనలన్నీ కూడా ఆ కర్మలకి ప్రేరేపిస్తున్నాయో కర్మలు చేస్తూ ఉంటారు, కర్మల కారణంగా మళ్ళీ కర్మ బంధం ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే వాసనలు క్షయమైపోయినాయో ఏ కర్మలు చేయాల్సినటువంటి పని లేదు. కర్మలు అంతరించిపోయినప్పుడు మనసు కాస్త నిశ్చలమైపోతుంది. ఇలా మనసు నిశ్చలం కాగానే ఈ దేహంలోనే ప్రకాశిస్తున్నటువంటి ఆత్మ దర్శనం అవుతుంది అన్నారు. ఎటువంటిది ఆత్మ? జ్యోతిస్వరూపమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది అని రెండు పదాలు ఇచ్చారు. ఆత్మ ఎలాంటిది అంటే జ్యోతిస్వరూపమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, దాన్ని దర్శిస్తారు. జ్యోతిస్వరూపం అని ఎందుకన్నారు? పరమాత్మ కోటి సూర్య సమప్రభా తేజము కలిగినటువంటి, అంటే కోట్ల కొద్ది సూర్యులు కనుక ఒక్కసారి కనుక ఆకాశంలో వెలిగితే ఎలా ఉంటుందో, ఒక్క సూర్యుడికే సస్తనం, కోటి మంది సూర్యులు ఒక్కసారి కనుక వెలిగితే ఎట్లా ఉంటుందో అదిగో అలా ఉంటుందట. కోటి మంది అన్నారు కదా, ఖచ్చితంగా లెక్క పెట్టి కోటి మంది లేదు, కోట్ల కొద్ది, అనంతమైనటువంటి అని అర్థం. కాబట్టి అదిగో అది జ్యోతిస్వరూపం, జ్యోతులకు జ్యోతి అయినటువంటిది అది. అలాగే పరిశుద్ధం, పరిశుద్ధం అని అంటే ఎట్లా కూడా దాన్ని కల్మషం చేయడానికి వీల్లేదు. ఆత్మని మన మనస్సుని కల్మషం చేసుకోవచ్చు, వాక్కుని కల్మషం చేసుకోవచ్చు, బుద్ధిని కల్మషం చేసుకోవచ్చు, కానీ ఆత్మని కల్మషం చేయడానికి ఎవరికి సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందుకని ఆత్మ ఎప్పుడు కూడా శుద్ధమైనటువంటిది. ఆత్మకన్నా రెండవది లేదు కాబట్టి దాంట్లో కలిసేది ఏది లేదు, దాన్ని మలినం చేసేది ఏమి లేదు. అందుకని ఆత్మ నిర్మలం అన్న. అటువంటి నిర్మలమైనటువంటి, శుద్ధమైనటువంటి, జ్యోతిస్వరూపమైనటువంటి ఆత్మని సన్యాసులు దర్శిస్తూ ఉంటారు. యతయః సన్యాసులు అంటే కాషాయ వస్త్రధారులు అని మాత్రం అర్థం తీసుకోకూడదు. ఎందుకంటే సన్యాసులు అనగానే కాషాయ వస్త్రాలు కట్టుకున్నటువంటి మనిషి కనపడతారు మన కళ్ళ ముందు. సన్యాసి అంటే కాషాయ వస్త్రం కట్టుకున్నటువంటి వాడు. సన్యాసం అనంటే సర్వాన్ని కూడా త్యజించినటువంటి వాడు. సర్వాన్ని త్యజించినటువంటి వాడు ఎలా ఉండాలి అని అంటే పంచి కట్టుకోవచ్చు, ప్యాంటు షర్టు వేసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా డ్రెస్ వేసుకోవచ్చు, అసలు ఏ డ్రెస్సు లేకుండానే ఉండొచ్చు. కాషాయ వస్త్రమైనా వేసుకోవచ్చు, తెల్లదైనా వేసుకోవచ్చు, బులుగుదైన వేసుకోవచ్చు, గోపి కలరైనా వేసుకోవచ్చు, ఏ రంగైనా వేసుకోవచ్చు. అందువల్ల ఇక్కడ వస్త్రాలకు ప్రాధాన్యత లేదు. అతడిని బుద్ధిలో ఏ రకమైనటువంటి కల్మషాలు, ఏ రకమైనటువంటి ఈ కోరికలు ఇవన్నీ కూడా లేకుండా గనక ఉన్నట్లయితే, అన్నింటినీ కనుక విడిచిపెట్టినట్టయితే అతడు సన్యాసి. అందుకని ఇక్కడ చెప్తున్నారు కాషాయ వస్త్రధారులు కాదు, మనస్సు సన్యసించాలి. మనస్సు అన్నింటినీ వదలాలి. అన్నింటినీ వదలాలంటే మనస్సు వదలటం అంటే వాటి మీద ఉన్నటువంటి ఆసక్తిని వదలాలి. విషయాసక్తి ఏమాత్రం కూడా మనస్సులో వెళ్లకుండా ఉండాలి. అలా పూర్తిగా నిశ్చలమైపోయినటువంటి మనస్సు సన్యసించినటువంటి మనస్సు. అటువంటి నిత్య సన్యాసి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి ఆత్మదర్శనానికి అర్హత కలిగినటువంటి వాడు అవుతాడు. నిత్య సన్యాసి యోన ద్వేష్టి నకాంక్షతి, ఇది భగవద్గీతలో ఉన్నటువంటి వాడు. ఎవరు దేనిని కోరడో నా కాంక్షతి, దేనిని ద్వేషపడు నా ద్వేష్టి. జ్ఞేయస్స నిత్య సన్యాసి యోన ద్వేష్టి నా కాంక్షతి, ఎవరైతే నా ద్వేష్టి, ఎవరైతే దేన్ని ద్వేషించడో, ఎవరైతే దేన్ని కోరడో అతడే నిత్య సన్యాసి అని భగవానుడు భగవద్గీతలో తెలియజేయగలరు. కనుక అటువంటి సన్యాసి కావాలి ఆత్మదర్శనానికి. ఆత్మదర్శనం చేయాలంటే, ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే, మోక్షాన్ని పొందాలంటే అటువంటి సన్యాసి కావాలి. కనుక ఇక్కడ సత్యం, తపస్సు, సమ్యక్ జ్ఞానం, బ్రహ్మచర్యం ఈ నాలుగింటి యొక్క భావాలు కనుక తెలుసుకొని, ఈ నాలుగింటిని కనుక గుర్తుపెట్టుకుంటే, ఈ నాలుగింటిని కనుక మనం ఆచరణలో కనుక పెట్టుకున్నట్లయితే, వాటిల్లో మనం కనుక సిద్ధమైనట్లయితే ఖచ్చితంగా ఆత్మదర్శనం అవుతుంది అని ఇక్కడ ఆత్మదర్శనానికి సాధనల గురించి చెప్పారు.